తెనాలి అనే ప్రాంతంలో ఆయన పరిచర్ చేయడానికి వెళ్ళారు. ఒక విచారకరమైన సంఘటన ఆ ప్రాంతంలో జరిగింది ఆయన చెప్పారు, నేను విన్నాను. అదేంటంటే ఇలాగే 3 రోజులు మీటింగ్స్ జరుగుతున్నాయి. జరుగుతుంటే ఒక కుటుంబం ఉంది, భార్య రక్షించబడింది కానీ భర్త మాత్రం రక్షణ పొందలా. ప్రతి సంవత్సరం మీటింగ్స్కి వచ్చినప్పుడు ఆ భర్తతో చెప్తుంది, ఏమండి రండి దేవుని సేవకులు వచ్చారు, రక్షణ గురించి వర్తమానాలు చెప్తున్నారు, రండి రండి అని అంటే నువ్వు వెళ్ళి నేను వస్తానంటాడు. ఏ మీటింగ్లకు వచ్చేటువంటి వాడు కాదు. సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి, ఏదో పని పెట్టుకోవడం, మీటింగ్లు రాకుండా ఆ వ్యక్తి జీవనాన్ని అలా కొనసాగించేస్తున్నాడు. ఒకరోజు 3 రోజు వచ్చేసిందని, మొదటి రోజు బతిమలాడింది, 2 రోజు బతిమలాడింది, 3 రోజు చివరి రోజు జోసెఫ్ విజయ్ కుమార్ గారు రాజమండ్రి పట్టణం నుంచి వస్తున్నారండి, రండి దేవుని వాక్యాన్ని వినండి. నిజంగా ఆ మాటల్లో వింటం ద్వారా మన సమస్యలకు పరిష్కారం ఉందండి, రక్షణ పొందండి అని అంటే వస్తానులే అని చెప్పి తనకి గేదెలుంటే అవి సంతకు తోలుకెళ్తున్నాడట. గేదెలు వ్యాపారం చేస్తాడు, సంతకు తోలుకుని వెళ్తున్నాడు. భార్య కాళ్ళు పట్టుకుని బతిమలాడింది, రండి రండి అన్నా సరే వస్తానులే అని చెప్పి వెళ్ళాడు. భార్య ఏమో తనకి చాలా ఆసక్తి దేవుని సన్నిధి అంటే బైబిల్ పట్టుకుని సభలకు వచ్చేసింది. అక్కడే కూర్చుని దేవుడు ఒక్క మాట కూడా పోనివ్వట్లా, దేవుడి యొక్క ముఖాన్ని అలా చూస్తూ ఆ నోటి నుంచి ఏ మాట జాలువాడుతుందో ఆ మాటను క్యాచ్ చేసేస్తుంది ఆమె. ఎందుకంటే అంత భక్తి పొర్రాలు, దేవుని పట్ల అంత విశ్వాసం కలిగినవి ఆమె. వాక్యం ప్రారంభించబడింది, వాక్యం ప్రారంభించింది ఉదయకాల సమయం. అది వాక్యం ప్రారంభించబడిన దేవుని సేవుడు కరెక్ట్గా ఆయన వాక్యం మధ్యలో ఉన్నాడు. ఎవరో ముందుకొచ్చి చెవిలో ఒక మాట చెప్తున్నాడు, అమ్మ అర్జెంటుగా నువ్వు హాస్పిటల్కి రావాలి, నీ భర్తకి యాక్సిడెంట్ అయింది. బయటకు వచ్చింది, బయటకు వచ్చి ఏం మాట్లాడుతున్నారండి, ఇప్పుడే నన్ను బస్ ఎక్కిచ్చి ఆయన గేదెలు అలా తీసుకెళ్ళాడు, నా భర్తకి యాక్సిడెంట్ ఏంటి? లేదమ్మా, నీ భర్తేనమ్మా, రక్తపు మడుగులో ఉన్నాడు, లారీ టైర్ అతని యొక్క దేహం నుంచి వెళ్ళిపోయింది. వాస్తవానికి గేదెలను తోలుకుని వెళ్తున్నప్పుడు ఒక లారీ అదుపు తప్పి బ్రేకులు ఫెయిల్ అయ్యి నేరుగా ఈ గేదెల దగ్గరకు వచ్చేసినాయట. గేదెల మధ్యలో ఉన్నాడు, గేదెలు తప్పించిపోతున్నటువంటి ఆ వ్యక్తి ఆ టైర్ కింద నలిగిపోయాడండి. దేహం అంతా రక్తం, రోడ్డంతా రక్తమే. వెంటనే ఆ వ్యక్తిని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్ తీసుకెళ్తే, అమ్మ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నీ భర్త ఉన్నాడు, మేము కన్ఫర్మ్ చేసుకునే విషయాన్ని చెప్తున్నా, మీ గ్రామానికి చెప్పాం, గ్రామంలో నువ్వే భార్య అని చెప్పారు, సభలకు వెళ్ళిందని చెప్పారు, నువ్వనే తెలుసుకొచ్చాను, త్వరగా రా, చివరి చూపులు చూసుకోవడానికి రా అన్నప్పుడు, లే సార్ నా భర్త కాదండి, నా భర్త కాదు, నా భార్య, నా భర్తకు అలా జరిగి ఉండదు, నా భర్త కాదు కాదు అని చెప్పి పరుగు పరుని హాస్పిటల్కి వచ్చింది. ఐసీలో భర్త ఒక విగత జీవిగా పడిపోయి ఉన్నాడు, రక్తం శరీరం అంతా కూడా, కాళ్ళు తెగిపోయిన పరిస్థితి, ఈ హెడ్కి బాగా ఇంజురీ తగిలింది, ఇదంతా కూడా రక్తమే. అలాంటి పరిస్థితుల్లో భార్య దగ్గరికి వెళ్ళింది, దగ్గరికి వెళ్ళి భర్తతో మాట్లాడుతుంది, ఏమండి పిల్లల కోసం నా గురించి ఏమి ఆలోచించేది, ఇప్పుడు మేము ఎలాగన్నా సరే కూలి పని చేసుకున్నా పాసి పని చేసుకున్నా సరే పిల్లల్ని పోషిస్తాను, పిల్లల గురించి నా గురించి ఏమి ఆలోచించేద్దండి, ఈ యొక్క మరణ పడక మీద ఉన్నారు, ఆఖరి క్షణాల్లో ఉన్నారు, అందుని బట్టి ఒక్క మాట చెప్పండి, ఒక్క మాట చెప్పండి, ఆనందంగా వెనక్కి వెళ్ళిపోతాను, నేను ఆనందంగా ఇంటికి వెళ్ళిపోతాను, ఒక్క మాట చెప్పండి అని చెప్తున్నప్పుడు ఆ మాట ఏంటి తెలుసా, ఏసయ్యా పాపి నేను నన్ను కరుణించండి అయ్యా, ఈ సిలువ రక్తముతో నా ప్రతి పాపాన్ని కడగండి అయ్యా, నన్ను రక్షించండి అయినా, ఒక్క మాట చెప్పండి, నేను పరలోకం నేను చూస్తాను, పరలోక రాజ్యం నేను మళ్ళా చూస్తానండి, మాట చెప్పగలుగుతారా, ఆ మాట చెప్పగలుగుతారా అని చెప్పి చేతులు పట్టుకుని బతిమలాడుతుంది. ఆ భర్త అలాగే చూస్తున్నాడు, ఆ భర్త అలాగే చూస్తున్నాడు. కానీ ఒక దురదృష్టకరమైన కార్యం ఏంటి తెలుసా, ఆ భర్తకి ఏమి అర్థం కావట్లేదండి. ఆ భర్త కళ్ళు తెరిచి చూస్తున్నాడు కానీ ఆ భర్తకి ఏ మాటలు చెవుల్లోకి వెళ్ళట్లేదు. ఎందుకంటే హెడ్ ఇంజురీ జరిగిందేమో, అతనికి అతను స్పృహలో లేడు, అప్పటికి ఆ వ్యక్తి కోమాలో ఉన్నాడు. బతిమలాడుతుంది, బతిమలాడుతుంది, ఎవరి ఇంకేం వద్దండి నా జీవితంలో, మీ నుంచి ఏమి ఆశించను, ఒక్క మాట చెప్పండి, రక్షణ పొందండి, ఈ ఆఖరి క్షణాలు, ఆఖరి దొంగ సిలువలో కుడి వైపున ఉంటాడు ఆ దొంగ, ఏసయ్యా రాజ్యానికి వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటావా, జీసస్ విల్ యూ ప్లీజ్ రిమెంబర్ మీ వెన్ యూ గో టు యువర్ ప్యారడైస్, నీవు పరదేశం వెళ్తున్నప్పుడు జ్ఞాపకం చేసుకుంటావా అనే ఒక్క మాట అన్నప్పుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు ఏసయ్యా. మీరు ఈ మరణిస్తున్న ఈ టైంలో ఒక్క మాట చెప్పండి,
మీ జీవితం రక్షణ పొందుతారు అని అంటే ఆ వ్యక్తి అలాగే అలా చూస్తూనే కోమలోకి వెళ్ళిపోయిన వ్యక్తి చేతిలో చెయ్యి అలాగే ఉంది. ఆ టైంలో ఆ వ్యక్తి తుది శ్వాస విడిచి చచ్చిపోయాడు. ఆ వ్యక్తి ఏడ్చింది, ఎన్నో అవకాశాలు నా భర్తకు వచ్చినాయి, ఎన్నోసార్లు మొత్తుకున్నాను, చేతులు కాళ్ళు పట్టి బతుకులాడని రక్షణ పొందండి, మారు మనసు పొందండి, ఇదే మిక్కలు అనుకోమని సమయం అని చెప్తే వినలేదు. ఆ చివరిలో ఆ ప్రార్థన చేయటానికి కూడా ఆ వ్యక్తికి అవకాశం లేకుండా పోయింది. ఈరోజు నా నిశ్చిత అలా ఉండొద్దు. నేను ఒక మాట చెప్తాను ప్రీతమ్ముడు, ఈ ప్రపంచంలో ఏది ఉన్నా లేకపోయినా ఒకవేళ సద్దన్నం తింటున్నా సరే రక్షణ పొందినటువంటి వ్యక్తి అయితే నువ్వు కోటీశ్వరుడితో సమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇవన్నీ తాత్కాలికమేనండి, ఈ సూటు ఈ బూటు ఇవన్నీ కూడా తాత్కాలికమే. కానీ ఒక మాట నేను చెప్పనండి, రక్షణ పొందినటువంటి వ్యక్తి అయితే నీకంటే అదృష్టవంతుడు. ఓ యేసయ్యా, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా నిన్ను రక్షించిన పోలిన వారు లేరా. యేసయ్య రక్షణ సిద్ధపరచడం కొరకు ఎంత ప్రయాసపడ్డాడు తెలుసా? ఆయన పరమును విడిచి లోకానికి వచ్చారు. ఈ విశ్వంలో భూమి యొక్క పరిమాణం ఒక చిన్న ఇసుకురేణు. ఆ ఇసుకురేణు నరమాత్రాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మనం ఏ పాటి వారం మనల్ని జ్ఞాపకం చేసుకుని పరమును విడిచి లోకానికి వచ్చి తన అమూల్యమైన నిష్కలంకమైన రక్తాన్ని కార్చాడు, మనల్ని కొనుక్కున్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంఘాన్ని కొనుక్కున్నాడు. ఆయన ఎంత అదృష్టవంతులం అండి, ఎంత భాగ్యవంతులం. ప్రభు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ప్రభు మన కొరకు చింతిస్తున్నాడు, మన రక్షణ కొరకు. ఆ ప్రేమను అర్థం చేసుకుంటావా? ప్రభు మనకు రక్షణ సిద్ధపరిచాడు. దేవుడు తను ప్రేమించేటువంటి వారికి ఆయన చేసేటువంటి కార్యాలు కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుషు హృదయానికి గోచరము కావు. రక్షణ ఆయన సిద్ధపరిచాడు. ఈరోజు రక్షణ త్రోసివేసి వెళ్ళిపోతే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాదివే.